రైతన్నలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము రైతన్నలు తమ వరి పొలంలో ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో తెలియక, అలాగే ఏ రకమైన ఎరువులు వేసుకుంటే ఏ రకమైన ప్రయోజనాలు వస్తాయో తెలియక చాలామంది రైతన్నలు ఎరువులు సమానంగా వాడకుండా సమతుల్యత లోపించి వాడుతున్నారు. దీనివల్ల పంటల్లో వివిధ రకాల పోషక లోపాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా మొక్కల్లో సరిగా పెరుగుదల లేకపోవడము, చీడపీడలు ఆశించడము, మొక్కలు గిడసబారినట్లు ఉండడము వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రైతన్నలు తమ పొలంలో ముఖ్యంగా వేసుకునే నత్రజని, భాస్వరం, పొటాస్ ఎరువులని ఏ మోతాదులో వాడుకోవాలి, అలాగే ఏ సమయంలో వేసుకుంటే అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా నత్రజని ఎరువుల గురించి తెలుసుకుందాం. వరి పైరు అనేది నత్రజని ముఖ్యంగా అమ్మోనియా రూపంలో ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి వరి పైరుకు వేసే నత్రజని ఎరువుల్లో యూరియా, అమ్మోనియం సల్ఫేట్ చాలా ముఖ్యమైనవి. అమ్మోనియా రూపంలో ఉన్న నత్రజని ఎక్కువ కాలం నేలలో నిలిచి ఉండి మొక్కకి అందుబాటులో ఉంటుంది. ఎకరా వరి పైరుకు 40-45 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులని వేసుకోవాలి. అలాగే వరి పైరుకి నత్రజని దఫాల వారీగా వేసుకోవడం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా నాట్లు వేసేటప్పుడు పిలకలు పెట్టే సమయంలో చెరుపట్ట దశలో వేసుకోవాలి. కాబట్టి వేయవలసిన మొత్తం నత్రజని 3 సమభాగాలుగా చేసి పైన చెప్పిన 3 దశల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువు వృధా పోకుండా సమర్థవంతంగా వినియోగించడానికి పైపాటుగా వేసేటప్పుడు నీటిని పూర్తిగా తీసివేసి ఎరువు వేసిన 36-45 గంటల తర్వాత మాత్రమే నీటిని పెట్టాలి. యూరియాను వేపపిండితో కలిపి వేసుకుంటే చాలా మంచిది. దీనివల్ల మొత్తం నత్రజని ఒకేసారి విడుదల కాకుండా నెమ్మదిగా విడుదలయ్యి మొక్కకి అందుబాటులోకి వస్తుంది. అంటే 5 కిలోల యూరియాకి 1 కిలో చొప్పున వేపపిండి కలిపి చల్లుకోవాలి, లేదా 1 కిలో యూరియాకి 5 కిలోల పొడిమట్టి చొప్పున కలిపి 2 రోజుల తర్వాత పొలంలో చల్లుకోవడం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా వేసుకునే ఇంకొక ఎరువును మనం చూసుకున్నట్లయితే భాస్వరం ఎరువు. ఈ భాస్వరంని రైతన్నలు తమ భాషలో అడుగుపిండి అని పిలుస్తుంటారు. వరిలో భాస్వరం అందించడానికి ముఖ్యంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అణువైన ఎరువు. భాస్వరం ఎరువు మొత్తము ఆకరిదమ్ములోనే వేసుకోవాలి. ఆకరిదమ్ములో భాస్వరం ఎరువులు వేయడం వల్ల ఈ ఎరువు వేర్లకు దగ్గరగా ఉండి మొక్కలు గ్రహించేందుకు అనువుగా ఉంటుంది. దీనివల్ల నత్రజని వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. భూసార పరీక్షను బట్టి భాస్వరం మోతాదును నిర్ణయించుకోవాలి. సాధారణ నేలకి ఎకరాకి 24 కిలోల భాస్వరం అందించే ఎరువులని మనం వేసుకోవాలి. అయితే ఈ భాస్వరం ఎరువులు వాడడం వల్ల మొక్కల వేర్ల వృద్ధి బాగా జరిగి మొక్కల పెరుగుదల బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన ఎరువును మనం చూసుకున్నట్లయితే పొటాషియం ఎరువులు. చాలామంది రైతన్నలు తమ వరి పొలాల్లో పొటాషియం ఎరువులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల పంట నాటిన 15-20 రోజులకి తమ పొలాల్లో పొటాషియం లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పొటాషియం ఎరువులు వాడడం వల్ల గింజ నాణ్యతను పెంచడమే కాక పైరుకు చీడపీడలు, బిట్టను, చల్లని తట్టుకునే శక్తి పెరుగుతుంది. వరి పైరుకు ఎకరాకి 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. దీనిని బరువు నెలలో ఒకేసారి ఆకరిదమ్ములో వేసుకుంటే సరిపోతుంది. అదే తేలిక నెలలో మనం చూసుకున్నట్లయితే ఇసుక నెలలో 2 సమభాగాలుగా చేసి దమ్ము చేసినప్పుడు, అంటే నాట్లకు ముందు ఆకరిదమ్ములో సగభాగాన్ని, 2 సగభాగాన్ని చిరుపుట దశలో యూరియాతో కలిపి వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు. ఈ విధంగా రైతన్నలు తమ పొలంలో అన్ని రకాల ఎరువులని సూచించిన మోతాదులో వాడుకుంటూ సమగ్ర ఎరువుల యజమానం చేపట్టడం వల్ల కాలుష్యాన్ని నివారించడమే కాక పంటలు కూడా మంచిగా పెంచుకుంటూ అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.